క్రైస్తవ జీవితంలో ప్రార్థన ధూపము వలె ధూపం చిక్కగా వేసినప్పుడు ఆ పొగ పైకి వెళ్తుంది అంతేగాని కొద్ది కొద్దిగా వేసామనుకోండి ఎక్కడ ఉంటుంది అది అక్కడక్కడే ఉంటుంది నీ ప్రార్థనలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పొదుపుగా ఉన్నాయనుకోండి ధూపం పరలోకానికి వెళ్ళట్లేదు మీ ఇంటి పైకప్పు కూడా దాటట్లా పరలోకానికి వెళ్ళగలిగే ధూపం ఎలా ఉండాలంటే బలమైన ప్రార్థనలు ఉండాలి స్తోత్రం చెప్పండి హలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ నడిపింపులో ప్రార్థన చేయడం ప్రభు నీకు ఏది ఇష్టమో అది నేను అడుగునట్లుగా సహాయించే ప్రభు